నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. గూడూరు చెరువులో చేప పిల్లలను వదిలిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సదస్సులో ఎస్పీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ. ఐసీఎస్ రోడ్లో ఆక్రమణల తొలగింపు. స్వచ్ఛందంగా తొలగిస్తున్న వ్యాపారులు, యజమానులు. విద్యార్థులకు మంచి నడవడిక నేర్పండి. సిఎస్ఎం వార్షికోత్సవ సభలో ఉపాధ్యాయులకు సూచించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని పురపాలక సంఘ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణ ప్రాంతంలో విస్తరించి ఉన్న చెరువులో ఆమె చేతుల మీదుగా చేప పిల్లలను వదిలారు. గూడూరు పట్టణంలోని చెరువులో ఆదివారం 80,000 చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. ఆమె చేతుల మీదుగా చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ఎంతో ఆనందంగా ఉందన్నారు. చెరువు కట్టపై అందరికీ ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమని ఈ విషయమై మంత్రి, కలెక్టర్తో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, నాయకులు రాజశేఖర్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి, మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడిపర్తి శ్రీధర్, సభ్యులు వెంకటేశ్వర్లు, రాము, బాలకృష్ణ, గిరి, పద్మయ్య, వెంకటరమణ, పీడీఓ శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ తరపున గూడూరు పెద్ద చెరువులో ఆర్కేవివై పథకం కింద చేపల సబ్సిడీ పథకం కింద చేపలు ఇచ్చారు. 80,000 పిల్లలు గూడూరు చెరువులో వదిలేరు. అందరూ నీటి మట్టం తగ్గిన సందర్భంగా మాకు 2,00,000 పిల్లలు ఇవ్వలేదు, 80,000 పిల్లలు ఇచ్చారు. ఈ గుడి చెరువు కూడా మా చైర్పర్సన్ గారికి చూపించి ఇదంతా గందరగోళంగా ఉంది, ఒక చొరవతో కూడా కట్ట క్లీనింగ్ ఇంకా బాగా చేపించాలని, జనాభా అంతా వాకింగ్ చేయాలని కట్ట మీద మా ప్రయత్నం. దానికి మా చైర్పర్సన్ గారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంటు మరియు చైర్పర్సన్ గారు అందరూ వచ్చి చేపలు వదిలేరు చెరువులో. దానికని అందరికీ కృతజ్ఞతలు. మరియు కట్టను కూడా అభివృద్ధి చేయాలని చైర్పర్సన్ గారిని కోరుతున్నాం. మనం అందరం కూడా గూడూరుని మన గూడూరు కింద డెవలప్ చేయాలని చెప్పి చైర్మన్ గారికి అందరూ చెప్తున్నారు కాబట్టి ఆమె మంచి మనసుతో ఈ వాకింగ్ ట్రాక్ని ఈ చెరువు మీద ఆ కట్టకి నీట్గా చేయాలని చెప్పి మేమందరం కూడా గూడూరు ప్రజలు చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మన గూడూరు చెరువులో చేపల పిల్లలు వదిలే కార్యక్రమాన్ని పెట్టారు. దీనికి శ్రీధర్ ఇదయ్యి కైకలూరు నుంచి సీటు తీసుకొచ్చారు. అంటే ఇది నవంబర్లో వదలాల్సింది. నవంబర్లో మనకి వర్షాలు, ఫ్లడ్ వచ్చినందువల్ల లేట్ అయింది. మొదటి విడతగా 85 లక్షల పిల్లల్ని రిలీజ్ చేశారు. రెండో విడతగా ఇప్పుడు 50 లక్షల పిల్లల్ని రిలీజ్ చేశారు. ఈ 50 లక్షల్లో మన గూడూరు చెరువుకి 80,000 పిల్లల్ని అలాట్ చేశారు. ఈ 80,000 పిల్లల్ని ఈరోజు మన గూడూరు చెరువులో వదలటం జరిగింది. ఇవన్నీ బ్రతకాలని, బాగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ చెరువు కట్ట అంతా కూడా అసలు ఈ పిచ్చి మొక్కలన్నీ తొలగిస్తేనే చాలా శుభ్రంగా ఎంటర్ అయ్యేటప్పుడు చాలా నీట్గా ఉంది. ఇది ఇదే విధంగా మంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇచ్చేసి మొత్తం ఎప్పుడు కలకళలాడే విధంగా చేయాలని ఉంది. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మన నీటిపారుదల మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, మన ఈ ట్యాంక్ కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ట్యాంక్ బండ్ నీట్గా ఏర్పాటు చేసి ఇది వాకింగ్ ట్రాక్ లాగా కూడా మన పట్టణ ప్రజలు ఉపయోగించుకునేటట్టు చేయాలని కోరుకుంది. మహాశివరాత్రి పర్వదినానికి శైవ క్షేత్రాలన్నీ ముస్తాబోతున్నాయి. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడే పండుగ రావటం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇష్టదైవం ముక్కంటికి విశేష పూజలు నిర్వహించేందుకు భక్తజనం సిద్ధమయ్యారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాల్లో సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లింగోద్భవకాల అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణోత్సవం, అన్నదానాలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. శివరాత్రి రోజు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శివాలయాలన్నీ జనసంద్రం కానున్నాయి. ఇప్పటికే పలు ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహాశివుడికి ఇష్టమైన సోమవారం నాడే శివరాత్రి రావటంతో ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో శివాలయాలు భక్తజన కోటితో పోటెత్తనున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి.
ఆ రోజున శివదర్శనం చేసుకుంటే సర్వ పాప విమోచనం కలుగుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి రోజున వేకువజాములుంటే శివాలయంలో ప్రత్యేక పూజలు మొదలవుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గూడూరు శివాలయానికి పట్టణ ప్రాంత ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ పోలీసు శాఖలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రుద్రాభిషేకం, మహాన్యాసం, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకి భక్తులకందరికీ అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పూజా కార్యక్రమాలు, శివ మహేశ్వరుని పాటలు, భజన పాటలు, భజన కార్యక్రమాలు ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా మూలాస్థానేశ్వర స్వామి శివాలయంలో 7వ తారీఖు ఉదయం నుంచి ద్వాదశి జ్యోతిర్లింగాల దర్శనం, పాలాభిషేక లింగ దర్శనం, సాయంత్రం 5:30కి మంచులింగ దర్శనం ఏర్పాటు చేయటం జరిగింది. నిరాకారుడైన పరంపిత పరమాత్మ శివుడు 1937వ సంవత్సరంలో ఈ యొక్క సృష్టిపైకి రావటం జరిగింది. ఎలాగైతే భగవంతుడు ఈ సృష్టి తన వాగ్దానం అనుసారంగా ధర్మస్థాపనార్థం అనుసారంగానే ఈ సృష్టిపైన అవతరిస్తాను అని చెప్పారు. ఈ శివరాత్రి మనందరికీ ఇదే సూచన ఇస్తుందన్నమాట. మహాశివుడి యొక్క సృష్టిపైన అవతరించిన దానికి గుర్తుగా అన్నమాట. ఈ మహాశివరాత్రి నాడు పరమాత్మ శివుని యొక్క దర్శనం చేసుకొని అందరూ కూడా మీ జీవితాల్లో సుఖం, శాంతి, ఆనందాలని, అనుభూతిని చేయాలని మేము కోరుచు ఉన్నాము. గూడూరు పట్టణంలో ఆక్రమణల తొలగింపు పరంపర కొనసాగుతోంది. నిన్న మొన్న రాజావీధి, కుమ్మరవీధి ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణలు తొలగించారు. తాజాగా ఐసీఎస్ రోడ్లో ఆక్రమణలను ఆక్రమణదారులే తొలగించుకుంటున్నారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు మీదుగా ఫ్లైఓవర్ వంతెన వెళ్తోంది. దీంతో ఆ రోడ్డులో ఉన్న ఆక్రమణలను తొలగించాలని సబ్ కలెక్టర్ గిరీషా సూచించారు. ఈ నేపథ్యంలో దుకాణ యజమానులు, గృహ యజమానులు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో భాగంగానే ఆదివారం నుండి ఆక్రమణదారులు అధికారులు సూచించిన విధంగా నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఐసీఎస్ రోడ్డులో నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన యంత్రాలు అధికారులు స్వచ్ఛందంగా తొలగింపును చూసి మిన్నకుండిపోయారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. ఉపాధ్యాయులే పిల్లలకు తల్లిదండ్రులని ఆమె వివరించారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి నడవడికను నేర్పాలన్నారు. ఇన్స్పైరింగ్ పర్సన్ గా శ్రీలంకలో జరిగిన జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో దేశానికి రజత పతకం సాధించిన భరత్ మహీపతిని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ మోదకొండ ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సమావేశంలో కౌన్సిలర్ శంషీరా, డాక్టర్ సిఆర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుని పరంజ్యోతి, సునీత సేవా సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు. మీరు ఏ రంగంలో అయినా సరే, మీరు ఎంచుకున్న రంగం ఏదైనా సరే, ముఖ్యంగా విద్యా రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, మీకు ఏ ఇష్టమైనటువంటి రంగంలో ఇష్టపడి కష్టపడితే మంచి ఫలితాలను సాధించి మీ పాఠశాలకి, దేశానికి కూడా మంచి పేరుని సంపాదించి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరుని సంపాదించే వారు అవుతారు. యూనిఫామ్స్ ఇస్తున్నారు, ఫ్రీ బుక్స్ ఇస్తున్నారు, అలాగే ఉపాధ్యాయులు కూడా బాగా పోలిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు పాఠశాలకి పిల్లలు గైర్హాజరు కాకుండా చూసేటట్టు ఉపాధ్యాయులు చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరియు మన పాఠశాలకి పిఆర్ ప్లస్ ద్వారా 10th క్లాస్ విద్యార్థులందరికీ రైటింగ్ ప్యాడ్స్, బాక్సెస్ మరియు పెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున అవి పూజలు కూడా ఘనంగా ఈ సంవత్సరం ఇంకా గత సంవత్సరం కన్నా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా మున్సిపల్ స్కూలు, మేము చదువుకున్న స్కూలు, మా వార్డులో స్కూలు అని మాకంతా గర్వంగా ఉంది. ఇది ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని చదువు అని పెట్టుకొని
నిశ్శబ్దంగా ఉండాలి. దానికి నేను కూడా ఫస్ట్ నుంచి ఇక్కడ వెళ్ళి పాఠశాల పురోగతిని అబ్జర్వ్ చేస్తుంటే మా పాఠశాల గురించి కూడా నేను చాలా వరకు చేస్తున్నాను. దీనికి ఇది సిఎస్ఎస్ స్కూల్ లాగే మేము కూడా ఆన్ ఫారిన్ సిఎస్ఎస్ స్కూల్గా మేము కూడా పోవాలనుకుంటున్నాను. పేదరికంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి పేదరికంలో నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలా అని ప్రతి సమావేశంలో చెప్పేటువంటి పెద్దలు, మన గూడూరు మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి శ్రీమతి బుడకా దేవశరమ్మ గారు రావడంతో మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి పురపాలక సంఘాల్లో కూడా మీ యొక్క బిడ్డల్ని చేర్పించి తద్వారా మీ ఆర్థిక పరిస్థితికి ఎంతో నష్టం చేకూరుస్తున్న ఈ కార్పొరేట్ పాఠశాలల నుండి దూరంగా ఉండి ఈ పురపాలక సంఘ పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఈ పాఠశాల అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చదువు ఎక్కడైనా ఒకటే, కానీ మన ఆలోచన విధానం మన ఇది దీన్ని బట్టి మన ఎదుగుదల ఉంటుంది. ఆ పిల్లలు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్నా కారణం కేవలం ఆ పిల్లలే అవుతారు. బిడ్డలందరూ పుట్టినప్పుడు ఒకటిగానే పుట్టారు. గొప్ప ఇంట్లో పుట్టినా పేదింట్లో పుట్టినా పుట్టినము ఒకటే, కానీ వాళ్ళ పెరుగుదల పరిసరాలు ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానము అవన్నీ తయారవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థితిలోకి వస్తే ఆ నాలెడ్జ్ అనేది ఉండిందంటే ఆ తెలివితేటలతోటి వాళ్ళ పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకునేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బిడ్డకి చదువుని అందించాలని ప్రతి తల్లిదండ్రిని కోరుతున్నాను. మనం ఇచ్చే ఆస్తి ఆ చదువే కాబట్టి ఆ చదువు ప్రతి బిడ్డకి అందించాలని కోరుకుంటూ ఎస్బీఐ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎస్బీఐ గూడూరు శాఖ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో బ్యాంకింగ్ సేవలు, వినియోగదారుల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శనివారం సాయంత్రం ఎస్బీఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఖాతాదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఎస్బీఐ ముందుంటుందన్నారు. ఎలాంటి అసౌకర్యాలు ఎదురవుతున్నా వివరించాలని ఆయన కోరారు. అలాగే సూచనలివ్వాలని మురళీకృష్ణ ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఎల్లసిరి గోపాల్రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, మయూరి శ్యామ్ తదితరులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం పట్టణ ప్రముఖులు డాక్టర్ సిఆర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ రెడ్డి, విశ్రాంత ఇంజనీర్ నాగరాజ శర్మలను ఎస్బీఐ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్టీఓ మేనేజర్ వాసుదేవరావు, పట్టణ శాఖ నిర్వహణ అధికారి మంజూర్, పీబీడీ మేనేజర్ సోమేశ్వరరావు, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవి రమణయ్య, శివయ్య, దామోదర్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇంకా మార్చి ఈ షార్ట్ పీరియడ్ అయినా కానీ మేము మ్యాక్సిమం ఎంతమంది వచ్చినా కానీ మా బ్రాంచ్ అయినా కానీ గూడూరు మెయిన్ బ్రాంచ్ అయినా కానీ మ్యాక్సిమం హోల్ లోన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము. కానీ నెక్స్ట్ కావాలంటే పెన్షన్ లోన్స్ అంత సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి తెలుసు. ఓ ఏ సర్వీస్ కా స్ట్రైట్గా వచ్చి మీరు ఏం ఇది లేకుండా వాడుకోవచ్చు సార్. Clarify
instantly. That may help you in clarifying your doubts. This is the open forum. I request you. ఈ ఎఫ్డీస్ మీద మీరు టీడీఎస్ ఇంట్రెస్ట్ కి టీడీఎస్ రిడక్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఈ ఫైలింగ్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ లో క్రెడిట్ రావడం లేదండి, అదొకటి. పోతే ట్రాన్సాక్షన్ అలర్ట్ ఏమంటే, ఇప్పుడు ఎవరీ అకౌంట్ కి మీరు మా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నారు. రెగ్యులర్ నేను చాలా రెగ్యులర్ గా 31st 30th కాకుండా 5th తేదీలోనే నేను కట్టేస్తూ ఉంటాను. 4th వీక్ ఆ ప్రాంతంలో నాకు ఒక మెసేజ్ వస్తుంది, we have not received your EMI for this month, you will be surcharged ₹673 and you will be penalized and another message vastundi. Nenu regular ga kattunnappudu thanks for paying your EMI anna nanu vaste I shall be very glad. Kuda maaku chaala nachindi garu, Rabodar garu kuda maaku kaligina sandehalu teerustu maaku chaala sahayam chestunnaru. స్టేట్మెంట్ అడిగినప్పుడు అది మాకు డేటా లేదండి, 2011 ముందు కావాలంటే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసుకొని తెచ్చిన తర్వాత మీకు అది యూజ్ చేసి పడచ్చు లేదా 3 డేస్ పడచ్చు అని చెప్తున్నారు. ఏదైనా ఇన్కమ్ టాక్స్ పర్పస్ అయితే బయట ఈ స్టేట్ టాక్స్ ఇచ్చేదానికి గర్జింది కాబట్టి దాన్ని 1 or 2 డేస్ లోపల కొంచెం తొందరగా అంటే అందరికి అన్ని అకౌంట్లు కూడా ఆ దిశగా వస్తే బాగుంటుందని అనుకుంటూ దేవుడు నాకు మీరు అవకాశం ఇచ్చే కానీ దీనినంత వరకు పేదవాళ్ళని ముఖ్యంగా ఉండండి నాకు అవకాశం నాకు డాక్టర్ కనుక అవకాశం ఏంటంటే ఒక పెద్ద ఆఫీసర్కే కాదు మేము మేము మాకు పరిచయం అయ్యేది ఎవరైనా చిన్న పెట్టినది చిన్న ఫ్యామిలీ కానీ ఏ ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళు విపత్తు వచ్చినప్పుడు డాక్టర్ చేయబడతారు. ఆ డాక్టర్కి నాకు అవకాశం ఇచ్చారు డాక్టర్ దేవుడు ఇచ్చాడు కాబట్టి వారిని ఆప్యాయతగా వీలైనంత వరకు మనకు సహాయం చేయడానికి నాకు దేవుడు ఇచ్చాడు. ఎన్నో విషయాల్లో నాకు ఏదైనా అనుమానం వచ్చిన ట్రీట్మెంట్ విషయంలో డాక్టర్ సిఆర్ గారి దగ్గరికి అనుమానం తీసుకుని ఎన్నోసార్లు నాకు నర్సింహోమ్ వచ్చి నాకు చాలా సహాయం చేసిన రోజులు ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసులు మా వల్ల కాకపోతే ఆయన ఎక్కడొచ్చి నా హాస్పిటల్కి వచ్చి అక్కడ ఏముంది నాకు ఎంతో సహాయం నీళ్ళగా చేస్తున్నాడు. గౌహతి నుండి బయలుదేరిన దిగంబర స్వాములు మనుబోలుకు చేరుకున్నారు. ప్రతి మానవుడు శాంతి జీవనం పొందాలనే సిద్ధాంతంతో తాము పాదయాత్ర చేపట్టినట్లు ప్రసన్న సాగర్ మహారాజ్, పీయూష్ మహారాజ్ పేర్కొన్నారు. గౌహతి నుండి గత 7th నవంబర్ 18th తేదీ నుండి దిగంబర స్వాములు ప్రసన్న సాగర్ మహారాజ్, పీయూష్ మహారాజ్ బెంగుళూరుకు కాలినడకన బయలుదేరారు. పుట్టిన మనిషి చివరి వరకు ఒకేలా ఉండాలని, శాంతి జీవనం సాగించాలనేది వారి సిద్ధాంతం. వీరిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, కిషోర్ నాయుడు, రాజాగౌడ్, ధనుంజయ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఆచార్య తులసీజీ నే అహింస యాత్ర నికాలి ఔర్ హమ్ ఆచార్య పుష్పదంత సాగర్ జీ మహారాజ్ కే శిష్య మిని ప్రసన్న సాగర్ పీయూష్ సాగర్ జీ మహారాజ్ సాహబ్ పర్వ సాగర్ జీ మహారాజ్ సాహబ్ అహింసా సంస్కార పదయాత్ర కే మాధ్యమ్ సే నగర 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 గావ్ గావ్ పావ్ పావ్ చల్తే హువే 28 ప్రాంతం మే విచరణ కర్తే హువే 75,000 కిలోమీటర్ కి పదయాత్ర తయ కర్కే పహలీ బార్ ఇస్ బెల్ట్ మే ఆయ్ హువే హే. और जब इस यात्रा का शुभारंभ किया था हम लोगों ने गुवाहाटी आसाम से గూడూరులోని జానకిరాంపేటలో పోలేరమ్మ ఆలయానికి వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ ట్యాంకును చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రారంభించారు.
రెండో పట్టణ పరిధిలోని జానకీరాంపేటలో ఉన్న పోలేరమ్మ ఆలయానికి ఏర్పాటు చేసిన నీటి ట్యాంకును ఆదివారం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమం వైజీపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే కరపత్రాలను కోడు చైర్పర్సన్ విడుదల చేశారు. అనంతరం ఆమె వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ క్లబ్ సేవలు కొనియాడదగినవన్నారు. వరదల్లో కూడా వైజేపీ లయన్స్ క్లబ్ సభ్యులు ఎంతో సేవ చేశారన్నారు. వార్డు సమస్యలను పరిష్కరిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిల్లు చెంచురామయ్య, నాయకులు ఎన్వీ రత్నం, నరసరాజు, క్లబ్ ప్రతినిధులు వెంకట సుబ్బారెడ్డి, గురునాథం, ఆర్వి రావు మొదలగు వారు పాల్గొన్నారు. అందరూ మహిళలు కూడా పోలేరమ్మ మీద భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా పూజలు చేస్తున్నారు. ఈ ఏర్పాటు చేసిన దాంట్లో అందరికంటే ముందుండి ఈ దానికి అవసరమైన మొత్తాన్ని భరించి దాన్ని ఏర్పాటు చేసిన గురునాథం గారిని కూడా అభినందిస్తూ, చైర్మన్ గారు వాళ్ళ సొంత డబ్బులతో చాలా వాటర్ ప్లాంట్లు నిర్మించారు. అలాగే చాలా దగ్గరలో వాళ్ళ సొంత డబ్బులు ఉపయోగించి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి చెత్తా చెదారాలన్నీ తొలగించడానికి కూడా చాలా కృషి చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇచ్చినందుకు, అందరికి అందుబాటులో నీటిని సరఫరా చేసేందుకు దోహదపడినందుకు గురునాథం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అడిగిన వ్యక్తుల్ని ఎవరో ఒకరు మా యొక్క మిత్రులే, 40-45 మంది మెంబర్స్ ఉంటే మిగతా వాళ్ళ డబ్బుల్లో మామూలుగా డాలర్స్ ని కలెక్ట్ చేసేది కాకుండా మా సొంత డబ్బులతోనే డబ్బుల్లో కార్యక్రమానికి ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళ తరపున ఇక్కడ వాటర్ కి ట్యాంక్ అరేంజ్మెంట్ చేయటం, తర్వాత లక్ష్మీనారాయణ గారు, అమ్ములు ప్రేమ్ కుమారి గారు వీళ్ళు గుడి నిర్మించి 6 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు గుడిలోకి పోయేదానికి కూడా కాళ్ళు కొడుక్కొని పోయేదానికి నీళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి, ప్లస్ ఆ అమ్మవారిని కూడా శుభ్రమైన నీళ్లతోటి కడగటం కానీ ఆ దేవాలయం శుభ్రంగా పెట్టుకోవటం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ వాళ్ళు ఎండాకాలం కూడా నీళ్లకి ఇబ్బంది లేకుండా గూడూరు పట్టిన ప్రజలందరికీ కూడా చూడాలని, పోయిన సంవత్సరం కూడా మాక్సిమం నీళ్ళ ఇబ్బంది లేకుండా చేసాము, ఈ సంవత్సరం కూడా అట్లే చూడాలి. గూడూరులోని నారాయణ పాఠశాలలో అకాడమిక్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిర్డీ సాయి నగర్లో ఏర్పాటై ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆదివారం అకాడమిక్ ఫెస్ట్ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల నమూనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ హాజరయ్యారు. నమూనాలు ఏర్పాటు చేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ రఘురాం మాట్లాడుతూ, విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫెస్ట్లో డీన్ రవివర్మ, ఏజీఎం శ్రీనివాసులు రెడ్డి, ప్రైమరీ ఇన్ఛార్జ్ శశికళ, అకాడమిక్ డీన్ కిరణ్, ఏవో సుభాషిణి మొదలగు వారు పాల్గొన్నారు. మై నేమ్ ఇస్ ఆకాష్, ఐఎమ్ స్టడీంగ్ నారాయణ టెక్నో స్కూల్ 9th టెక్నో. మై టాపిక్ ఈస్ అబౌట్ క్వాడ్రిలేటర్స్ ఇన్ మ్యాథమెటిక్స్. క్వాడ్రిలేటర్స్ ఆర్ ఆఫ్ 6 టైప్స్, ట్రాపీజియం, కైట్ అండ్ పారలల్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్. ఈరోజు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు బ్రాంచ్లో సైన్స్ ఫేర్ను పురస్కరించుకొని నారాయణ ఎడ్యూఫెస్ట్ 2016ని కండక్ట్ చేశాం. ఈ ప్రోగ్రామ్కి విద్యార్థులందరూ, అంటే 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ఇష్టమైన సబ్జెక్టులో వారు ప్రాజెక్ట్ చేసి వారే సొంతగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వారు సొంత ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని ఉపాధ్యాయుడు రాధయ్య సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న వైఎస్ఆర్ పాఠశాలలో ఫేర్వెల్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. 2వ పట్టణ పరిధిలోని వైఎస్ఆర్ పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రాధయ్య మాట్లాడుతూ, త్వరలో జరగబోయే పరీక్షలకు విద్యార్థులు భయాన్ని వీడాలన్నారు. ప్రణాళిక ప్రకారం పరీక్షలు రాయాలని ఆయన వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సమావేశంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు, ప్రిన్సిపల్ సునీల్, సంజయ్ మొదలగు వారు పాల్గొన్నారు.
though some of the students have been left for their continuity, they are suffering a little bit. Of course, the body is not suggested to continue for education. But according to the first lesson of English, you should not lose your hope and confidence. Whenever you have the hope and confidence, automatically the success will come. ముఖ్యంగా మీరు తొలగించుకోవాల్సింది టెన్షన్. ఆ టెన్షన్ కనుక మీరు తొలగించుకోగలిగితే మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని పూర్తిగా ప్రజెంట్ చేయగలరు. కాబట్టి హాల్లోకి వెళ్లే ముందు, హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సిసిఈ మెథడ్లో కొన్ని క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు నేర్చుకున్నటువంటి 1 or 2 క్వశ్చన్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏం అడిగారో స్పష్టంగా అర్థం చేసుకోండి, ఆ తర్వాతే ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కరెక్షన్స్ లేకుండా చూసుకోండి. ఎస్పెషల్లీ బిట్ పేపర్లో మీరేమనుకుంటారంటే ఒకసారి రాసి దాన్ని మళ్ళీ కొట్టేస్తే మార్క్స్ ఇవ్వరనుకుంటారు. దయచేసి దాన్ని ఓవర్ రైటింగ్ చేయొద్దు. దాన్ని కొట్టేయండి, పూర్తిగా కొట్టేయండి. పక్కన ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో దాన్ని రాయండి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు సమావేశమయ్యారు. 7వ వేతన కమిటీ సిఫార్సులను సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పాండురంగారావు మాట్లాడుతూ వేతన కమిటీ సిఫార్సులను సాధించుకుంటామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే చొరవ తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సుధాకర్, హుమాయున్, గోవింద నాయక్, సాంబశివరావు, శివనారాయణ, అరుణాదేవి మొదలగు వారు పాల్గొన్నారు. ఐఏసీ నామ్స్ అన్నింటినీ ఫాలో అయ్యి మినిమం 26,000 రూపాయలు జీతం ఉంటే తప్ప ఏ ఉద్యోగి కూడా బతకలేడు 8 గంటలు పనిచేసి అని చెప్పి మనం ప్రపోజ్ చేస్తే 18,000 తీసుకొచ్చారు. ఈరోజు గ్రూప్ డి కొత్తగా చేరిన ఒక ఎంటీఎస్ 18,000 జీతం తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడున్న గ్రూప్ డికి 18,000 వస్తాం. 10 సంవత్సరాల తర్వాత పెరగబోయే జీతం 18,000 తీసుకునే వాడికి ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో కానీ 10 సంవత్సరాల కింద నుంచి ఇప్పుడు 18,000 వచ్చిన వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది? డిపార్ట్మెంట్ ఉద్యోగులకి 18,000 జీతం ఇస్తే ప్రోరేటా వేసేసరికి ఈడీ ఉద్యోగులు జీతం ఎంత ఉంటుంది? 9,000 ఉంటుంది. అంటే గేట్ మీటింగ్ అంటేనే సార్ ఈ కంప్యూటర్ పనిచేయలేదు సార్, ఈ లెటర్ పూర్తి కాలేదు సార్, నా అకౌంట్ పూర్తి కాలేదు సార్ అని చెప్పే పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం. అటువంటి పరిస్థితిని అధిగమించి ఒక జనరల్ బాడీ మీటింగ్కి 200 మంది వచ్చారని మాత్రం ఈ గూడుకున్న చరిత్ర మాత్రం విజయవంతమని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంతమంది సీనియర్స్ ఉన్నారో నాకు ఐడియా లేదు. 1981 ముందు ఒక విశ్వనాథమే గూడుకి నాయకుడిగా ఉండేవాడు. తను అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు, అనేక రకమైన ఇబ్బందులకి ఫేస్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత 81వ సంవత్సరం దావచ్చేటప్పటికీ సుధాకర్, రవీంద్ర కుడి ఎడమగా వాళ్ళకే ఆ నాయకత్వం రావడం. అమరావతి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో గూడూరు మండలం చెన్నూరు కరాటే క్రీడాకారులు పాల్గొని విజయం సాధించారు. ఈ క్రీడాకారులను సబ్ కలెక్టర్ గిరీష అభినందించారు. గుంటూరులో గత నెల 28వ తేదీన బీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కుమితే కరాటే పోటీల్లో అనిల్ కుమార్, వివేక్, అజయ్ కృష్ణ, కార్తీక్, దేవప్రియ అండర్ 8, 12, 14 విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. కటా విభాగంలో యమునాదేవి, యోజన భవ్య, శ్రావ్యశ్రీ, శ్రీలక్ష్మి, జయంత్ బంగారు, వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా క్రీడా విజేతలను సబ్ కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో యంగ్మెన్ షిటోరియు కరాటే రాష్ట్ర కార్యదర్శి టి శివశంకర్ పాల్గొన్నారు.
గుంటూరులో గత నెల 28వ తేదీన బీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కుమితే కరాటే పోటీల్లో అనిల్ కుమార్, వివేక్, అజయ్ కృష్ణ, కార్తీక్, దేవప్రియ అండర్ 8, 12, 14 విభాగంలో ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. కటా విభాగంలో యమునాదేవి, యోజన భవ్య, శ్రావ్యశ్రీ, శ్రీలక్ష్మి, జయంత్ బంగారు వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా క్రీడా విజేతలను సబ్ కలెక్టర్ గిరీష, ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో యంగ్మెన్ షిటోరియు కరాటే రాష్ట్ర కార్యదర్శి టి శివశంకర్ పాల్గొన్నారు. ఓజిలి మండలం పెదపర్య ప్రాంతంలో జిల్లా స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో గూడూరు క్రీడాకారులు ప్రతిభ కనపరిచారు. వీరిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, గ్రామీణ సీఎస్ శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఓజిలి మండలం పెదపర్య ప్రాంతంలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో గూడూరుకు చెందిన ఎంవీఎస్ తేజస్విని, ప్రణయ్లకు గోల్డ్ మెడల్, పి నేహారెడ్డికి సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. వీరిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, గ్రామీణ సీఎస్ శ్రీనివాసులు రెడ్డి మొదలగు వారు అభినందించారు. అలాగే శిక్షకుడు ఫణీంద్ర కుమార్ను కూడా వారు అభినందించారు. గూడూరు మండలంలోని గొల్లపల్లి ప్రాంతంలో టిప్పరు, మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గొల్లపల్లి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరులోని క్రషర్ వద్దకు వెళ్తున్న టిప్పరు, వెడిచెర్ల నుండి కొమ్మనేటూరుకు వస్తున్న మోటార్ సైకిల్ ఢీకొనటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న పెంచలయ్య, గంగయ్య, చిరంజీవి, ఏడుకొండలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గంగయ్యకు తీవ్ర గాయాలవటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. గూడూరు చెరువులో చేప పిల్లలను వదిలిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యం. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సదస్సులో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణ. ఐసీఎస్ రోడ్లో ఆక్రమణల తొలగింపు, స్వచ్ఛందంగా తొలగిస్తున్న వ్యాపారులు, యజమానులు. విద్యార్థులకు మంచి నడవడిక నేర్పండి, సిఎస్ఎం వార్షికోత్సవ సభలో ఉపాధ్యాయులకు సూచించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.